రాజకీయ నాయకుల మాటలకు చేతలకు అసలు సంబంధమే ఉండదు అని చెప్పి చాలాసార్లు చాలామంది నాయకులు ప్రూవ్ చేస్తూ ఉంటారు ఎవరి జయంతి వచ్చినా ఆ జయంతి గురించి గొప్ప మాటలు మాట్లాడడం రెస్ట్ ఆఫ్ వాళ్ళ లైఫ్ అంతా కూడా వాటిని ఎగ్జిక్యూట్ చేయకుండా వాళ్ళు ఉంటారు మాట్లాడతారు అంతే కానీ ఎగ్జిక్యూట్ చేయరు దాదాపు అందరి నాయకుల పరిస్థితి అలాగే ఉంటుంది అనుకోండి తాజాగా ఈరోజు వివేకానందుడి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో యువతకు శుభాకాంక్షలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను పెట్టిన ట్వీట్లు ట్వీట్లో మ్యాటర్ కనుక చూస్తే మనకు ఫీజులు అవుట్ అయిపోతాయి చంద్రబాబు సార్ ఏమంటారు అంటే దేశంలో భారతదేశ యువత అనేది ప్రపంచానికి ఆదర్శం మీరేమంటారు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం ఏదో పదాలు కానీ వాడారు బాగానే ఇవన్నీ ఉన్న యువత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఉగ్రవాదం మీద పోరాడాలి ఇక్కడ విధ్వంసము ధ్వంసమైన పాలన జరుగుతూ ఉంది మీరందరూ కూడా సొంత కాలం మీద నిలబడుతూ యువత అనేది సమాజాన్ని చైతన్యవంతం చేసే దిశగా వివేకానందుడి ఆలోచనలను అడుగులను ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని చైతన్యపరిచే విధంగా యువత అనేది ముందుకెళ్ళాలి ద్వేషానికి విధ్వంసాలకు వ్యతిరేకంగా యువత నడుం బిగించాలి అని చెప్పి మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఏమన్నారు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో యువతను దృష్టిలో పెట్టుకొని పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు ముప్పై లక్షల ఉద్యోగ కల్పనతో మేము పనిచేస్తే పది లక్షల ఉద్యో పది లక్షల కోట్ల పెట్టుబడులతో పది లక్షల ఉద్యోగాలు మేము ఆంధ్రప్రదేశ్లో కల్పించాం యువత మీద మాకున్నటువంటి దృష్టి అది ఇప్పుడు ఈ ప్రభుత్వమేమో మొత్తం అంతా కనుక ఈ ప్రభుత్వం చూసి పారిశ్రామికవేత్తలందరూ కనుక పారిపోతున్నారు అని చెప్పి పెద్ద పెద్ద ట్వీట్లు చేశారు లిటరలీ చూసి నాకు అవంతా చూసి నవ్వొచ్చింది ఎందుకు అని అంటే అంటే యువత సమాజాన్ని చైతన్యం చేయాలి విద్వేషానికి దూరంగా ఉండాలి అని అంటే దాని ఉద్దేశం ఏంటి మతాల మీద రాజకీయం చేయాలా మతాల మీద విద్వేషాలు చూపాలా దేవుని మీద రాజకీయం చేయాలా దేవుని మీద విద్వేషం చూపాలా యువత ఉన్నతమైన ఆలోచనలు అంటే ఒక మతాన్ని కులాన్ని దేవుడిని వ్యక్తిగతంగా పెట్టుకొని నీ అంతవరకే పెట్టుకొని నీ కుటుంబం అంతవరకు కూడా కాదు ఇది నీ అంతవరకే ఉండాలి నమ్మకం ఎందుకంటే కుటుంబంలో ఎవరిష్టం వాళ్ళది ఏ నిర్ణయం వాళ్ళు ఇప్పుడు నేనేమి కనుక నమ్ముతానో నమ్మను ఫాలో అవ్వను మా ఇంటి వాళ్ళు ఇంకొకటి ఎవరికైనా ఒక కుటుంబానికి కూడా ఇది కాదు నీ అంతవరకే ఉండడం అనేది ఉన్నతమైన ఆలోచన మరి సార్ చెప్పిన ఉన్నతమైన ఆలోచన ఏంటో నాకైతే తెలియదు విద్వేషానికి వ్యతిరేకంగా మరి సార్ కొన్ని రోజుల నుంచి చేస్తున్నదంతా విద్వేషపూరిత రాజకీయాలే ట్వీట్ మాత్రం ఇదిగో ఇవ్వి సమాజంని చైతన్యం చేయాలి ఎలా చైతన్యం చేయాలి సమాజాన్ని చైతన్యం చేయాలి అంటే ఉమ్మడిగా సమాజం అనేది చెయ్యి చెయ్యి కలిపి ముందుకు ఎలా వెళ్ళాలి అన్న దాని మీద యువత ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉండాలి అది యువతను చైతన్యం చేయడం అంటే సమాజానికి ఒక దారి చూపడం చూపడం యువత అంటే అటువంటి ఆలోచనలు ఉండాలి సమాజాన్ని ముందుకు నడిపించే విధంగా ఉండాలి కానీ సమాజాన్ని తిరోగమనం వైపు ముడ్డు చుట్టూ ఆకులు జుట్టుకున్న కాలం వైపు తీసుకెళ్లగలడం ఆ విధంగా యువతను నడిపించే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మళ్ళీ ఇటువంటివి ఏవైతే చెబుతూ ఉన్నారో ఇవన్నీ నవ్వుతో నా భవిష్యత్తు సార్ ఇంకేమంటారంటే పది లక్షల కోట్ల పెట్టుబడులు పది లక్షల ఉద్యోగ కల్పన అంట సార్ ఇంకా గ్రాఫిక్స్ అప్పుడు అవన్నీ ఉండే కదా అంటే అప్పుడు ఎక్కడ చూసినా బిజినెస్ సమ్మిట్లని విశాఖపట్నంలో సమ్మిట్ అని పెట్టి ముంబై ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి అది ఇచ్చేసి అక్కడ అందరు కనుక అమ్మాయిలు వచ్చి డాన్సులు చేసి అక్కడ వచ్చిన వాళ్ళను తన్మయత్వంతో నిండిపోయేలా చేసి మరి ఇవంతా మరి పది లక్షల కోట్ల పెట్టుబడులు ఏడున్నాయో పది లక్షల ఉద్యోగ కల్పన ఏడుందో తెలియట్లేదు ఇన్ని ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తన్ని తరిమేశారట జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అందరూ పారిపోయారట సార్ ఏదైతే ట్వీట్లు చేశారో ఇదే సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది అంటే మొత్తం న్యూ ఇన్వెస్ట్మెంట్స్ని అకౌంట్ చేసుకోవడంలో నేషనల్ వైడ్ సెకండ్ ర్యాంకు పొందింది సారేమో మొత్తం అందరూ కనుక పారిపోతున్నారు పారిపోయారన్నారు సరే వీళ్ళ ప్రభుత్వ గొప్పతనం ఏమో కాసేపు పక్కన పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందో ఏంటో ఇంకా టైం ఉంది వాళ్ళకు ఆ టైం తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది అప్పుడు చూసుకున్నా కూడా ఐదు సంవత్సరాల పాలనలో పది లక్షల ఉద్యోగాల ఎక్కడున్నాయి సారు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి నన్ను ఉద్యోగాలు ఉన్నాయో లేదా డౌటే మరి ఇన్ని ఉద్యోగ కల్పన ఎక్కడి నుంచి జరిగింది తెలియదు మరి ఇవన్నీ కలగూర కంప సరే కలగూర కంప అయినా కనుక యువతకు మనము ఆదర్శాలు వల్లవేయడమే కాదు మన ఆలోచన మన మాట మన అడుగు కూడా ఉమ్మడిగా సమాజాన్ని ఐక్యం చేసే విధంగా ఉండాలి కానీ సమాజంలో ఒక విద్వేషాన్ని రగిల్చి ఆ విద్వేషమనే చలిమంటల నీడన మన రాజకీయ చలి కాంచుకోవచ్చు అని కనుక అనుకుంటే అంతకు మించిన విద్వంసం సమాజానికి ఇంకొకటి ఉండదు సారు